ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కాస్తంత ఆందోళనలో ముందుకెళ్తోంది, కాస్తంత అయోమయంలో టెన్షన్లో కొనసాగుతోంది. ఇటువంటి నేపథ్యంలో అచ్చెన్నాయుడు గారు పెట్టిన చిచ్చు కొంతమంది సీనియర్ నాయకుల్ని టీడీపీకి దూరం చేస్తోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇంతకీ ఏంటా చిచ్చు అంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు విషయంలో ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారంట. ప్రధానంగా ఏంటి అంటే, కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది. అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టారు అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత అనే ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తుందంట తెలుగు తమ్ముళ్ళలో. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలంగానే ఉన్నా సరే, అచ్చెన్నాయుడు కారణంగా చాలామంది నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది బాహాటంగానే వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అచ్చెన్నాయుడు గారు కొంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అందుకే ఇప్పుడు ప్రభుత్వ మాజీ విప్ కోన రవికుమార్ ప్రధాన అనుచరుడు ఆల్రెడీ పార్టీ మారిపోయారు. ఆయన బలమైన నేతగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది, కానీ అచ్చెన్నాయుడు గారి వైఖరి నచ్చక ఆయన పార్టీ వదిలేశారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. త్వరలోనే దీనికి సంబంధించి కొంతమంది మీడియా ముందుకొచ్చి కూడా మాట్లాడబోతున్నారంట. ఆయన వైఖరి విషయంలో ఇబ్బంది పడుతున్న కొంతమంది నాయకులు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉత్తరాంధ్రలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే సీనియర్ నేతలు ఇద్దరు ఆల్రెడీ దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా ప్రకటించబోతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. చాలామంది నాయకులు అధిష్టానానికి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారు అనేది. ఇదంతా కేవలం అచ్చెన్నాయుడు గారి నిర్వాహకం వల్ల ఆయన వచ్చిన తర్వాత పార్టీలో సీనియర్లకు కానీ కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టడమే ఇందుకు కారణం అనేది. మరి అదే కనుక జరిగితే ఇప్పటికే జరిగిన డ్యామేజ్ చాలదంటూ మరొక కొత్త డ్యామేజ్ కూడా ఏర్పడుతుందా టీడీపీకి ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.